హాయనేస్తాలు. పాముకి గరుడ పక్షికి అస్సలు పడదు, ఈ సంగతి మీకు తెలుసు. కానీ ఎందుకు పడదో తెలుసా? దానికి సంబంధించిన కథ ఒకటి ఉంది, మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. అనగా పుణ్యకోటి అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. ఒకప్పుడు పుణ్యకోటి వేటకని వెళ్ళి నెల రోజులకైనా ఇంటికి రాలేదు. ఇదే సమయం అని చెప్పి పాతాళ లోకంలో ఉండే నాగరాజు పుణ్యకోటి ఇంటికి వెళ్ళి ఒంటిపాటుగా ఉన్న అతని భార్యని రథం మీద ఎక్కించుకొని తన కోటకి తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ తన మంత్రశక్తి వల్ల ఆమెను ఒక పాముగా మార్చేశాడు. కొంచెంసేపటికల్లా ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లవాడు ఇంటికి వచ్చి వెతుక్కున్నాడు. తల్లి కనపడలేదు. చేసేది లేక గోల పెడుతూ అడవులు పట్టిపోయి ఒక మర్రి చెట్టు కింద చతికిలబడగా అక్కడ పెద్ద పుట్ట కనిపించింది. వాడు ఆ పుట్టలోకి దూకాడు. పిల్లవాడు ఎలానో నాగలోకం చేరుకున్నాడు. ఆ లోకంలో ఎక్కడ చూసినా పాములే, కానీ మానవ మాత్రం లేరు. అందుచేత భయపడి అలాగే వెళ్తూ ఉండగా కొన్ని పాములు అడ్డువచ్చి మానవ కంఠంతో వాడిని ప్రశ్నించాయి. పాములేమిటి ఇలా మాట్లాడుతున్నాయేమిటి అని ఆ పిల్లవాడు ఆశ్చర్యపోతూ తన తల్లి జాడ చెప్పగలరేమో అని అడిగాడు. అందుకు నాగులు జాలిపడి, అబ్బాయి, ఇవాళ ఉదయం మా నాగరాజు ఒక స్త్రీని తీసుకురావటం మాత్రం చూశాము. కావాలంటే రాజుకోటకి దారి చూపుతాము, కానీ ఆమెని పాముగా మార్చివేశాడు కనుక నువ్వు కనుక్కోగలవా అన్నారు. అందుకు పిల్లవాడు, నాకు కోటకి దారి చూపండి, నాగరాజుని బ్రతిమాలి నా తల్లిని కలుసుకుంటాను అన్నాడు. సరేనని నాగులు పిల్లవానికి నాగరాజు కోటకి దారి చూపారు. వాడు కోటలో అడుగుపెట్టగానే సర్పరూపంలో ఉన్న అతని తల్లి గబగబా ఎదురు వచ్చింది. ఇది చూసి నాగరాజు వారిని కూడా పాముగా మార్చివేశాడు. తల్లి కొడుకు ఇలా పాములైపోయి నాగరాజు కోటలో ఉంటూ ఉన్నారు. ఇంతలో అక్కడ పుణ్యకోటి ఇంటికి వచ్చి చూసుకునేసరికి భార్య లేదు, కుమారుడు లేడు. పుణ్యకోటి యోచించాడు. రథచక్రాల జాడ కనిపించింది. ఆ జాడ వెంబడి వెళ్ళగా అరణ్యంలో మర్రి చెట్టు కింద పెద్ద పుట్ట కనపడినాయి. గభీమని ఆ పుట్టలోకి దూకాడు. నాగలోకం చేరుకున్నాడు. అతన్ని చూడటంతో నాగరాజు పరుగున వచ్చి అతనితో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరికి తీవ్ర యుద్ధం జరుగుతున్న సమయంలో సర్పరూపంలో ఉన్న పుణ్యకోటి భార్య కుమారుడు కూడా పరుగున వచ్చి అతని కాళ్ళు చుట్టుకున్నారు. వాళ్ళు తన భార్య కుమారులే అని గ్రహించి పుణ్యకోటి తన ఇష్టదైవమైన విష్ణువును తలుచుకొని వాళ్ళని తాకేసరికల్లా వాళ్ళు గరుడు పక్షులుగా మారిపోయారు. వీడెవడో అసాధ్యుల్లా ఉన్నాడే అని ఆశ్చర్యంతో చూస్తుండగా పుణ్యకోటి కూడా ఒక గరుడ పక్షిగా మారిపోయి నాగరాజుని తన వాడి కోళ్ళతో పట్టుకోబోయాడు. కానీ కనురెప్ప పాటలో నాగరాజు నాగులు కూడా మాయమైపోయాయి. వీళ్ళు బయటపడకపోతారా అని పుణ్యకోటి పక్షి రూపంతో అక్కడే కొన్నాళ్ళు ఉండిపోయాడు. కానీ ఎంతకీ బయటకి రాలేదు. అప్పుడు పుణ్యకోటి, నీ దుర్మార్గానికి తగిన శాస్తి చేసే వరకు నేను నిద్రపోను అని శపథం పట్టాడు. గరుడ పక్షుల రూపంతోనే తను కుటుంబము నాటి నుంచి పాములను వెతికి వెంటాడి కబలించటం చేత వాటి మధ్యన జాతి వైద్యం ఏర్పడింది. ఇది నేస్తాలు కదా. మళ్ళీ ఇంకొక కథ రేపు కలుసుకుందామీ జాబిల్లి.